జర్నలిస్టులకు రక్షణగా ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని ఏపీడబ్ల్యూ జేఏసీ మెంబర్ లోకనాథం అన్నారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ఎస్ఆర్పురం మండలం పుదికుప్పండవ విలేకరిపై గ్రేడ్ 2 పంచాయతీ కార్యదర్శి దాడిని వ్యతిరేకిస్తూ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో పీలేరు రెవెన్యూ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో విలేకరులపై పెరిగిపోతున్నాయని ఏపీడబ్ల్యూ జేఏసీ మెంబర్ లోకనాథం అన్నారు. కరోనా నేపథ్యంలో విలేకరులకు 50 లక్షల రూపాయల బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు పఠాన్ జాకీర్, మల్లెల జాకీర్, రమణారెడ్డి, సురేంద్ర, జమీలా గౌస్, ప్రభాకర్ రెడ్డి, హఫీజుల్లా, జానం గంగిరెడ్డి, అనిల్ కాలనీ గోపి, ఈశ్వరబాబు, నాగవేణి శంకర పాల్గొన్నారు. చిత్తూరు జిల్లాలో గంగాధరం నెల్లూరు నియోజకవర్గం ఎస్ఆర్పురంలో ఓ విలేకరి పైన గ్రామ కార్యదర్శి దాడి చేయడం చాలా దారుణం. విధుల్లో భాగంగా ప్రతి ఒక్క మండలంలో విలేకరులు జరుగుతున్నటువంటి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లేందుకు, ప్రభుత్వంలోకి తీసుకుని వెళ్లేందుకు పలు కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. విధుల్లో భాగంగా వెళ్లినటువంటి విలేకరి పైన ఒక పంచాయతీ కార్యదర్శి దాడి చేయడం చాలా దారుణం. దీన్ని ఏపీయుడబ్ల్యూజే ద్వారా తీవ్రంగా ఖండిస్తున్నాం. అంతేకాకుండా రాష్ట్రంలో కూడా ఇలాంటి సంఘటనలు అక్కడక్కడ జరుగుతున్నాయి. దీన్ని పూర్తిగా మన జర్నలిస్టులు అందరూ కూడా ఖండిస్తున్నాము. జర్నలిస్టుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని కరోనాలో విధులు నిర్వర్తిస్తున్నటువంటి వారికి 50 లక్షల ప్రమాద బీమా నిర్ణయించాలని, అదేవిధంగా ఈ కరోనా కాలంలో పత్రికా యాజమాన్యాలు విలేకరుల యొక్క ఆర్థిక పరిస్థితులు సరిగా లేవు కాబట్టి వారికి 20,000 రూపాయలను తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం వారి కుటుంబాలను ఆదుకునేందుకు అందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.